Karimnagar lo mantri KTR ku nirasana sega edurayindi. Circuit house nu prarambhinchenduku vachina mantrini ABVP karyakartalu addukunnaru. Prabhutva udyoga niyamakalu chepattalantu nalla jendalato nirasana teliyajesaru. Andolanakarulanu polisulu adupuloki teesukunnaru. Balavantanga lakkelli police van lo ekkincharu. Anantaram PS ki taralincharu. Karimnagar lo mantri KTR ku nirasana sega edurayindi. Circuit house nu prarambhinchenduku vachina mantrini ABVP karyakartalu addukunnaru. Prabhutva udyoga niyamakalu chepattalantu nalla jendalato nirasana teliparu. Andolanakarulanu polisulu adupuloki teesukunnaru. Balavantanga lakkelli police van lo ekkincharu. Anantaram PS ki taralincharu. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, మంత్రి కేటీఆర్ కు నిరసన సెగ ఎదురైనట్లు తెలుస్తోంది, డీటెయిల్స్ ఏంటి? రేఖ, కరీంనగర్ జిల్లా పర్యటన లోపల ఉన్నటువంటి కేటీఆర్ కు అడుగడుగున కూడా ఇటు విద్యార్థి నాయకుల సంఘాల యొక్క నాయకులతో అయితే నిరసన ఏర్పడుతున్నా చెప్పవచ్చు. దాదాపుగా ఇటు కరీంనగర్ తో పాటుగా కమలాపూర్ లోపల కూడా ఇటు విద్యార్థి సంఘాల నాయకులు కేటీఆర్ ను అడుకునేటువంటి ప్రయత్నం చేశారు. అయితే దాదాపుగా కేటీఆర్ పర్యటన నేపథ్యం లోపల రెండు రోజుల ముందు నుంచి కూడా ఇటు కరీంనగర్ జిల్లాతో పాటుగా హన్మకొండ జిల్లా లోపల దాదాపుగా ఇటు కాంగ్రెస్ నాయకులను, తర్వాత బీజేపీ నాయకులను, ఇటు ఏపీవీపీ ఎంఎస్సీఐ కార్యకర్తలు అందరినీ కూడా అదుపులోకి తీసుకున్నా గానీ ఈ రోజు కరీంనగర్ గెస్ట్ హౌస్ ప్రారంభించేటువంటి సమయం లోపల అయితే ఇటు ఏబీవీపీ నాయకులు కేటీఆర్ ను రెండు సార్లు ఆడుకునేటువంటి ప్రయత్నం కూడా చేశారు. అయితే ఇటు ఏదైతే ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి విద్యార్థుల ఫీజులకు సంబంధించినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి విడుదల చేయాలని చెప్పి ఏబీసీ నాయకులు కేటీఆర్ ను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసినటువంటి సందర్భం లోపల అయితే చివరి క్షణం లోపల కూడా ఇటు కాషాయ జెండాలతో వచ్చి నిరసన కూడా తెలుపుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఆందోళన చేసినటువంటి ఏబీపీ కార్యకర్తల పైన కొందరు బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి నేతలు అయితే దాడికి దిగడము కూడా జరిగింది. అయితే ప్రధానంగా రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించినటువంటి ఇల్లంతకుంట జెడ్పీటీసీ ప్రస్తుతం ఆయన జెడ్పీ వైస్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. సిద్ధం వేణు అనేటువంటి నాయకుడు, బీఆర్ఎస్ నాయకుడు, ఆ విద్యార్థికి కాళ్ళతో తనడం అనేటువంటిది అయితే ఇప్పుడు సోషల్ మీడియా లోపల వైరల్ గా మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికైతే ఆ తీవ్ర ఉద్రిక్తల మధ్య అయితే ఇటు కేటీఆర్ పర్యటన ఇటు హైదరాబాద్ నియోజకవర్గంతో పాటుగా కరీంనగర్ నియోజకవర్గం లోపల కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. కాసేపటి క్రితమే ఇటు కమలాపూర్ నియోజకవర్గం లోపల కూడా ప్రారంభానికి వచ్చేటువంటి సందర్భం లోపల ఏబీపీ కార్యకర్తలు కేటీఆర్ ను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది రేఖ. రైట్, అయితే నల్ల జెండాలతో శాంతియుతంగా జరుగుతున్న నిరసన అంత ఉద్రిక్తంగా మారడానికి గల కారణాలు ఏంటి? దాదాపుగా ఇప్పటికే ఇటు హైదరాబాద్ నియోజకవర్గం లోపల ఏదైతే గతం లోపల ఎన్నికల ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవి హామీలు నెరవేర్చాలని చెప్పి ఇటు ఇటు హైదరాబాద్ కు సంబంధించినటువంటి కాంగ్రెస్ నాయకులు, బీజేపీ నాయకులు కూడా హామీలు నెరవేర్చిన తర్వాతనే హైదరాబాద్ నియోజకవర్గం లోపల పర్యటన చేయాలని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి లోపల ఇటు కేటీఆర్ కు సంబంధించి అయితే నిరసన శాఖ ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు. దాదాపుగా ఇటు ఉప ఎన్నికల సమయం లోపల హైదరాబాద్ నియోజకవర్గం లోపల అయితే లెక్కకు మించినటువంటి హామీలు అయితే ఇటు ఇవ్వడం కూడా జరిగింది. ఈ నేపథ్యం లోపల కమలాపూర్ నియోజకవర్గం లోపల ఇటు భారీగా కాన్వాయ్ వచ్చేటువంటి సందర్భం లోపల ఇటు పాఠశాలకు వచ్చేటువంటి కాన్వాయ్ లోపల అయితే మంత్రికి నల్ల జెండాలతో నిరసన తెలిపినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే దాదాపుగా ఇటు పోలీసులు అందరినీ అదుపులోకి తీసుకున్నా గానీ వీళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చారనేటువంటిది అయితే పోలీసులు ఆశ్చర్యానికి గురైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏదైతే నిరసన తెలుపుతున్నటువంటి వారిని పోలీసులు ఇప్పుడే అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది రేఖ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.